అవునండి మరి భారీ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యింది ఇక్కడ గాంధీ భవన్ లోనేమో సంబరాలు చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు వి ఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ 10 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లేదు అయినా కేసీఆర్ ప్రభుత్వం ఏదంటే ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఈ రోజు సమిష్టి కృషి లో క్యాడర్ నుంచి ప్రొఫైల్ హై క్యాడర్ ప్రొఫైల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన మా కార్యకర్తలందరూ కూడా సమిష్టి కృషి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి సీనియర్ నాయకులందరూ కూడా ఈ కృషి వల్ల వాళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ పోతుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా సో ఏవేవే మంచి పనులన్నీ ప్రజలకు జరుగుతాయి అంటారు ఏయితే ఆరు గ్యారెంటీ పథకాలను అయితే ప్రకటించడము అది 100% ప్రకటిస్తామండి ఆరు గ్యారెంటీ లేదు ఏ సోనియా గాంధీ గారు ఆరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైనా 100% వీల్ పథకాలను కూడా అవలంబిస్తాం ఇంకేమైనా కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి అనుకుంటున్నామండి ఇప్పుడు మరి భారీ మెజారిటీతోనే కాంగ్రెస్ విన్ అయినని చెప్పుకోవాలి మరి మీ అంచనాలకు అది రీచ్ అయిందా ఇంకా ఎక్కువ అనుకున్నారా 100% 4 మంత్స్ బ్యాక్ ఇంటర్నల్ సర్వే ప్రకారం మాకు 65-72 అనేది మేము పెట్టుకున్నామండి కానీ 100% రీచ్ అయిందండి మేము పెట్టుకున్నది మీకండి 100% కాంగ్రెస్ పార్టీ ఇంకా భారీ మెజారిటీతో గెలిచేది ఉండే ఈ రజాకర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అతి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఇలాగనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా టోటల్గా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా అతి భారీ మెజార్టీతో తెలంగాణ వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవనున్నది దానికి మా అడ్వకేట్లు అందరం కూడా సాయశక్తులకు కృషి చేస్తాము మేము రంగారెడ్డి జిల్లా లీగల్ తరఫున మాట్లాడుతున్నాం మేము ధరణి పేరు మీద దోచుకున్న భూములు తెలంగాణలో దోచుకున్న భూములన్నిటి మీద కూడా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా కూడా న్యాయ విచారణ జరుగుతుంది దోషులు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చర్లపల్లి జైలుకు పంపిస్తాం అట్లానే వడ్డినావులపల్లి భూములకు సంబంధించి కానీ ఇక్కడ హైదనగర్ ఏరియాలో స్వాధీనం చేసిన భూములు అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా న్యాయ విచారణ జరిపిస్తాము దోషులు ఎంతవారైనా సరే ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం ఇందులో ప్రత్యేకంగా మా న్యాయవాదులకు మేనిఫెస్టోలో ఒక స్కీమ్ పెట్టినారు దానికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది జై కాంగ్రెస్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విన్ అయింది నెక్స్ట్ సీఎం ఎవరు అన్న ప్రశ్న అయితే అందరిలో ఉందండి దానికి ఏమంటారు సీఎం అనేది మాకు అధిష్టానం నిర్ణయిస్తుందమ్మా అది అందరు తెలుసు నేషనల్ పార్టీ అవకాశాలు ఉన్నాయి సీఎం నేషనల్ పార్టీ ఏ నేషనల్ పార్టీ అయినా దానికి ఒక అది ఉంటే అధిష్టానం ఉంటుంది అధిష్టానం నిర్ణయిస్తుంది దాన్ని మనం మీడియా వాళ్ళు ఈ విధంగా అడగడం భావ్యం కాదు ఇప్పటికే ఈ పంచాయతీలు చాలా ఉన్నాయి మీరు అడగకపోతే బెటర్ జై కాంగ్రెస్ ఒకటమ్మా ఇది అహంకారానికి దోపిడి పాలన అంత మంచిదకు ప్రజా తెలంగాణ కోసం స్వచ్ఛందంగా నాయకులు ఊర్ల పంటి రీచ్ కాకున్నప్పటికీ కాంగ్రెస్ వేసి గెలిపించిన ప్రతి ఓటర్కు ప్రతి గ్రామ ప్రజలు కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున కృతజ్ఞత చెప్తున్నాం ఇది ప్రజా తెలంగాణ ప్రజలకు కడు మీద పడుగు వర్గాలు కూడా బాగుపడతారని కూడా ఆశిస్తున్నాం నిత్యావసర రేట్లు తగ్గుతాయి సామాన్య రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ధరణిలో గుంజుకున్న అక్రమ భూములు కూడా మళ్ళీ స్వాధీనం అయితే ఎవరికి ఇది ప్రజా తెలంగాణ ప్రజా విజయం ఈ అహంకారాన్ని దోపిడి పాలన అంతమించేందుకు స్వచ్ఛందంగా ప్రజలు ఓటకును ఈ రూపకంగా చేసారు ఎందుకంటే టీఆర్ఎస్ మళ్ళీ వస్తే ప్రజల రక్తం దాగుతాడు అన్నది ఒక ప్రజలలో వ్యాపకపోయింది ఈ ఆసర పెన్షన్ రైతు బంధు దళిత బంధువులన్నీ ప్రజలకు అడిగితే మా పైసలు మాకు ఇస్తున్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు ఆ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోపిడి కోసం మమ్మల్ని ఒక సోమరిపోతులుగా తయారు చేస్తుండే స్కీములు పెట్టి తప్ప మేము కష్టం చేసుకొని చేయకుండా పని చేసుకోకుండా మమ్మల్ని సోమరిపోతులు తయారు చేసి కాబట్టి ఆ అహంకారాన్ని అనగదొక్కాల ఉద్దేశం మీద ప్రజా తీర్పుకు అనుకూలంగానే 5 సంవత్సరాలు కాంగ్రెస్ దాన్ని మా పాలన చూసి మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు రాబోయే కాలంలో కూడా సెంట్రల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నది 100% చెప్పగలుగుతున్నాం ఈ అందరు ప్రజలందరికీ కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫున వైస్ చైర్మన్ చెన్నారెడ్డి అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థాంక్యూ.